తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అమలాపురంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ సంపూర్ణంగా సాగుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. సిపిఐ, సిపిఎం వివిధ కార్మిక సంఘాలతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణ సముదాయాలు, విద్యా సంస్థలు నిర్మానుష్యంగా మారాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలకి నిరసనగా వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతు అఖిల పక్షం ఈ బంద్కు పిలుపునిచ్చింది. మొత్తం ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఈ బంద్ని బలపరుస్తున్నాయి. బీజేపీ ఏతర రాజకీయ పార్టీలు ఈ బంద్కి మద్దతు సహకారాన్ని ఇస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. సహజంగానే వామపక్ష పార్టీలు ఈ బంద్కి ముందు పీట నుండి మద్దతు ప్రకటించాయి. ఆ రకంగా అనేక ఉద్యోగ సంఘాలు కూడా ఈ యొక్క బంద్కి మద్దతు ప్రకటించడం జరిగింది. అంటే ఆ రకంగా ఈ భారత్ బంద్ అనేటువంటిది బీజేపీ ఏతర పార్టీలు, ప్రజా సంఘాలు మొత్తం అన్ని ఏకమై నిర్వహిస్తున్నటువంటి ఒక చారిత్రాత్మక సమ్మెగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం స్వాతంత్ర అనంతరం ఈరోజు మన కాలంలో జరుగుతున్నటువంటి ఈ రైతు ఉద్యమం చాలా మహత్తరమైంది. వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు చాలా చిన్న కోరికలు. ఆ కోరికల ద్వారా రైతుల బతుకులన్నీ ఏదో బాగుపడతాయనేటువంటి ఆశ లేదు. కానీ ఆ కనీస మద్దతు ధర తీసివేయటం అనేటువంటిది, నిత్యావసర వస్తువుల నియంత్రణ ఎత్తివేయటం అనేటువంటిది, కంపెనీ వ్యవసాయాన్ని తీసుకురావటం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ దేశంలో కార్పొరేట్లకి ఈ వ్యవసాయాన్ని అప్పగించేటువంటి దుర్మార్గమైన విధానం. అంటే ఇప్పటికే దేశంలో అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. అన్నీ స్వదేశీ విదేశీ సంస్థలకు అప్పచెప్తున్నారు. మిగిలిందల్లా ఒక్క వ్యవసాయం ఉంది. ఆ ఒక్క వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ లేదు, దీన్ని బలపరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క ప్రజా వ్యతిరేకమైన చర్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈవేళ ఎల్ఐసి లాభదాయకులు ఉంది, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు లాభదాయకులు ఉన్నాయి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం